మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక టీమ్ గా వర్క్ చేస్తే ఏదైనా సాధించవచ్చు అని, రైట్? సో మరి ఆ టీమ్ వర్క్ అంటే ఏంటి, ఎలా చేయాలి? టీమ్ అంటే ఏముందండి, ఇప్పుడు జనరల్గా మీరు వెళ్ళాల్సిన మార్గం ఏదైతే ఉందో అది షార్ట్ డిస్టెన్స్ అనుకోండి, నేను చెప్పే సలహా ఒకటే, మీరు వెళ్ళాల్సిన మార్గం డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ అయితే ఒక్కళ్ళే వెళ్ళండి, త్వరగా వెళతారు. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలనుకోండి నలుగురితో వెళ్ళండి, శ్రమ తెలియకుండా చేరుకుంటారు, దాన్ని టీం వర్క్ అంటారు. మీ లక్ష్యం చిన్నదైతే ఒక్కళ్ళే వర్కౌట్ చేసుకోండి, కాదు నేను చాలా రిచ్ కావాలి, సూపర్ రిచ్ కేటగిరీకి వెళ్ళాలి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను లగ్జరీగా బతకాలి, నాకు అప్పులు ఉండకూడదు, నా పిల్లలు అడిగిందల్లా నేను చేయగలగాలి, వాళ్ళ మంచి భవిష్యత్తుని నేను చేయాలి, ఇలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలు ఉండాలండి. అందుకే నేను అంటున్నాను, డ్రీమ్ బిగ్. ఎవరికైతే పెద్ద లక్ష్యాలు ఉంటాయో వాళ్ళు కంపల్సరీ టీం వర్క్తో వర్క్ చేయాలి. ఎందుకంటే చూడండి, వర్కింగ్ అవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవటం అనే కాన్సెప్ట్ చాలా చాలా మందికి తెలియదు. ఏ బిజినెస్ అయినా సరే, ఏ కాన్సెప్ట్ అయినా సరే, మీరు వర్కింగ్ అవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవటం అనే కాన్సెప్ట్ కానీ మీకు తెలిసిందా, మీ ఆదాయం మల్టిపుల్ అవుతుంది. వర్కింగ్ అవర్స్ పెంచుకోవటం అంటే 8 గంటలు పనిచేసే మీరు 10 గంటలు పనిచేయండి, 12 గంటలు పనిచేయండి అని చెప్పడం కాదు. మీరు చేసే కాన్సెప్ట్లో అదే పనిని ఒక 10 మందితో చేపిస్తే, ఓ 100 ఆ 10 మంది ఇంకో 10 మందిని రెడీ చేసి 111 మంది మీరైతే, అక్కడ పనిచేసే ప్రతి పర్సన్ మీద మీకు ఒక 1% మీకు ఇన్కమ్ ఉంటే, వాళ్ళకు వచ్చేది వాళ్ళకు వస్తుంది, దే విల్ గెట్ బిగ్ బెనిఫిట్, బట్ దాని మీద మీకు 1% ఉంటే, హ్యూమన్ నెట్వర్క్ అంటారంటే, మనీ నెట్వర్క్ కాదు. మనీ నెట్వర్క్ని నేను ఎంకరేజ్ కూడా చేయను, మనీ ఇప్పుడు ఏదైతే నడుస్తున్నాయో బయట వాటిని ఎంకరేజ్ చేయను, బట్ హ్యూమన్ నెట్వర్క్ ఈజ్ ద బెస్ట్ కాన్సెప్ట్. మీరు ఏదైనా ఒక పనిలో బాగా సక్సెస్ అయ్యి ఆ పని మీరు చేసే పనిని ఇంకో 10 మందితో చేయిస్తూ దాని మీద మీకు 1% చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆ 10 మందిని మళ్ళీ తయారు చేయాలి. మీరు ఎలా తయారు చేయాలంటే మీలా డూప్లికేషన్ జరగాలి. అలా మీరు కానీ నెట్వర్క్ సిస్టమ్, అక్కడ మీకు వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. అలా పెరగటం వల్ల మీ ఇన్కమ్ 100 రెట్లు 1000 రెట్లలో పోతుంది. సో కాబట్టి హ్యూమన్ నెట్ ఈ టీం వర్క్ అనేది, దాన్ని టీం వర్క్ని కూడా నేను అంటుంటా, టీమ్ మీన్స్ టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. సింగిల్గా అయితే మీ వరకే సంపాదన ఉంటుంది, టీం వల్ల అందరికీ సంపాదన ఉంటుంది, ఎవరికి లేనంత సంపాదన ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్తో మీరు వర్క్ చేసి ఉండొచ్చు, మాట్లాడుండొచ్చు. జనరల్గా కొంతమంది ఎట్లా ఉంటారు, అందరి గురించి కాదు, కొంతమంది ఎట్లా ఉంటారంటే, నేను ఎదగకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఎదగకూడదు, సో ఎక్కడ తొక్కేద్దామా, లేకపోతే ఇలాంటి మైండ్ సెట్స్ కూడా ఉంటాయి. సో మనము బాగుపడలేము, ఎదుటి వాళ్ళని బాగుపడినివ్వలేము, రైట్? ఇలాంటి డిఫరెంట్ టిపికల్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళతో మీరు ఎప్పుడైనా చూసారా మీ ఎక్స్పీరియన్స్లో, వాళ్ళని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని చెప్తారు? అంటే డెఫినెట్గా మనకి సొసైటీయే నెగిటివ్ సొసైటీ అండి. మీరు ఏది చేద్దామన్నా నీ వల్ల కాదు, నీకెందుకు, నీకు అవసరమా? ఇప్పుడు చూడండి, లేడీస్ని చాలామంది అంటే ఇంటికే పరిమితం చేస్తున్నారు. జనరల్గా నేను మార్కెటింగ్ గురువుగా, మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా వార్మ్ వెల్కమ్ టు ఉమెన్ ఎంపవర్మెంట్. నాకు లేడీస్ రావాలని చాలా కోరిక, ఎందుకంటే ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే పిల్లల్ని బాగా చూసుకొని వాళ్ళకి మంచి ఒక గైడ్గా ఉండగలుగుతుంది, ఒక మెంటర్గా ఉండగలుగుతుంది. అదే తల్లి చదువుకుంటేనే అలా ఉంటుంది, తల్లి సంపాదిస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? సో కాబట్టి నేను అనేది ఏంటంటే, లేడీసు, ఎందుకంటే మార్కెటింగ్ అనేది బలంతో చేసేది కాదు, తెలివితో చేసేది. కండబలం మగవాడి సొత్తు, బుద్ధిబలం ఆడవాళ్ల సొత్తు, అవునా కదా? సో మార్కెటింగ్ చేసేది బుద్ధిబలంతోనే కాబట్టి, సో లేడీస్ చాలామంది రావాలి. నీ వల్ల కాదు, నీకెందుకులే అంటుంటారు, నువ్వేం చేయలేవు, ఏం చేయలేవు, ఆడదానివి, ఆడదాని, వంట గదిలో ఉండు, వాడనే కాదండి, నీకెందుకు, రెస్ట్ తీసుకోక, ఇంకా రెస్ట్ తీసుకోరాదు, నీకు అవసరమా, నీకెందుకు, చదువుకుంటున్నావు కదా, నీకెందుకు. కొంతమందికి చదువుకునే వాళ్ళలో కూడా డిజైర్ ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది. ఇక్కడ విల్ పవర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సాధించాలంటే విల్ పవర్, స్కిల్స్. సపోజ్ మార్కెటింగ్లో ఎవరైనా చేరాలి అంటే నా దగ్గర ఉన్నాయి స్కిల్స్, కానీ స్కిల్స్కి విల్ పవర్ యాడ్ కావాలి. విల్కి స్కిల్స్ కావాలి, స్కిల్ ఉన్న వాళ్ళకి విల్ పవర్ కావాలి. సో ఈ రెండు కాంబినేషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళని నీకెందుకు చదువుకుంటున్నావు కదా, నీకు అవసరమా అంటారు, జాబ్ చేస్తున్నావు కదా, నీకు అవసరమా అంటారు. మెళ్ళ ఒక ప్లేట్ వేసుకొని తిరుగుతారు, మూర్చెరోగులు వేసుకుంటారే, నాకు మూర్చెరోగం ఉంది, నాకు ఫిట్స్ వస్తే ఈ నెంబర్ కాల్ చేయండి అన్నట్టు. కొంతమంది వాళ్ళకి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, ఎలా అంటే నా వల్ల కాదు, నాకెందుకులే, నేను అకౌంటెంట్ని, నేను టీచర్ని, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఆ బోర్డు తీయలేరు, మార్కెటింగ్ చేయలేరు, బిజినెస్ చేయలేరు.
సో ఇలాంటివి కొన్ని చేయలేరు. అవి తీసిన నాడే మనం సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ కదా. ఇక్కడ మనం సక్సెస్ కాకపోతే ఎట్లా? జనరల్గా అంటారు కొంతమంది, నా వల్ల కాదు, నేను సెట్ గాను, నేను చేయలేను. నేను ఇవాళ చాలామందిని అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతా, హుసేన్ బోల్ట్ రికార్డు తెలుసా మీకు? రన్నర్ హుసేన్ బోల్ట్ 100 మీటర్స్ని 9.58 సెకండ్స్లో రన్ చేశారు. మీరు రన్ చేస్తారా? ట్రై చేయలేదు. ట్రై చేయలేదు వితౌట్ ప్రాక్టీస్. ఇప్పుడు వెళ్ళి రన్ చేసి ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలి. ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరినైనా నేను అడిగే క్వశ్చన్ ఒకటే, కానీ ఒక మాట తెలుసా, నేను చేయిస్తా. ఏముందండి, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, నేను చేయలేను అన్నారు, నా వల్ల కాదు, నేను ఫీమేల్ అన్నారు, నాకు 60 ఇయర్స్ అన్నారు, నా నేను ప్రాక్టీస్ చేయాలి లేకపోతే చేయలేను కదా అన్నారు. నేనంతా వితౌట్ ప్రాక్టీస్ని నేను నిలబెట్టి ఒక పిచ్చి కుక్కని తీసుకొచ్చి 4 రోజులు అయింది అన్నం తిని, అది ఫుడ్ తినలేదు పిచ్చి కుక్క, బాగా ఆకలి మీద ఉంది. ఆ నిలబడ్డ పర్సన్కి వాడికి మధ్యలో ఒక మటన్ లెగ్ పీస్ కట్టిన, కుక్కను వదిలేసిన, ఏమవుతుందండి? అంటే నీ ప్రాణం మీదకి వస్తే నువ్వు పరిగెత్తగలవు, నీకు ప్రాణం మీదకి రాలేదు కాబట్టి నేను చేయలేను. చాలామంది లోపల అందరిలో సత్తా ఉంటుంది. నేను నమ్మేది ఒకటే, మనిషిగా నువ్వు పుట్టడాన్ని మించిన ఛాలెంజ్ రిస్క్ ఇంకొకటి లేదు. అవుట్ ఆఫ్ 25 క్రోర్స్ సెల్స్లో నువ్వు ఒకటివి. అవునా కదా? నువ్వు పుట్టినప్పుడు 25 కోట్ల సెల్స్ పరిగెత్తినాయి తల్లి గర్భగుడిలోని అండంలోకి గోల్ పెట్టుకొని, కానీ నువ్వు మాత్రమే గెలిచినావు కదా. 24,99,99,999 ఓడించి గెలిచినవే. బయటకు వచ్చినాక చూసారా మీరు అన్నట్టు ఈ నెగిటివ్ ప్రపంచం ఏదైతే చెప్పిందో, నీకెందుకు, నీ వల్ల కాదు, ఇది ఇది నేర్చుకున్నాక ఇంక నేను దేనికి పనికిరానని కూర్చున్నాను.